మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, జియో తన సబ్స్క్రైబర్స్కి మరో బంపర్ ఆఫర్ ఇస్తుంది. అదేంటంటే జియో 5 2 హాట్స్పాట్ రోటర్ని కేవలం 999 అంటే 999 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసరికి సెప్టెంబర్ 20 అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు 10 రోజుల వరకు ఈ ఆఫర్ అనేది ఉంది. మీ దగ్గర జియో సిమ్ ఉండి మొబైల్ లేకపోతే మీరు ఈ రోటర్ని కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి jio.com అలాగే అమెజాన్లో, అలాగే మనకు వచ్చేసరికి డిజిటల్ ఎక్స్ప్రెస్ స్టోర్లో, సెల్ఫోన్ షాపుల్లో ఎక్కడైనా సరే మనకి ఈ రోటర్ అనేది 999 రూపాయలకి మనకి లభిస్తుంది. మీ దగ్గర 2G మొబైల్ కానీ 3G మొబైల్ కానీ ఉన్నట్టయితే ఈ రోటర్ను కొనుక్కొని ఈ రోటర్ ద్వారా మనం ఆ సిమ్ని యూజ్ చేసుకోవచ్చు. అలా అంతేకాకుండా మనం కాల్స్ చేసుకోవచ్చు, టీవీస్ చూసుకోవచ్చు. సో నేను ఈరోజు మార్నింగ్ వెళ్ళి నేను ఆల్రెడీ 999 పెట్టి నేను ఈ రోటర్ని కొనడం జరిగింది. ఇప్పుడు ఈ రోటర్ అన్బాక్స్ చేసి లోపల రోటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాడాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే జియో 5 2 వైఫై రోటర్. సో ఇప్పుడు బాక్స్ మీద ఏముందని చూద్దాం. సో బాక్స్ మీద చూసినట్టయితే మనకి క్రియేట్ యువర్ ఓన్ హాట్స్పాట్, కనెక్ట్ అప్ టు 31 డివైసెస్, 23 mAh బ్యాటరీ, సపోర్టింగ్ మైక్రో ఎస్డి కార్డ్ అప్ టు 32 GB, ఎనేబుల్ HD వాయిస్ అండ్ వీడియో కాల్స్ ఆన్ ఎనీ స్మార్ట్ ఫోన్, వైర్లెస్ షేరింగ్ త్రోడ్ SD కార్డ్ అని చెప్పి ఇక్కడ రాసింది. ఇక్కడ చూస్తే మనకి విత్ లవ్ ఫ్రమ్ జియో అని ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ప్రైస్ అనేది ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే పాస్వర్డ్ అని కనిపిస్తుంది, చూసారు కదా, ఇది రోటర్ పాస్వర్డ్ అనమాట. మనం కావాలంటే తర్వాత మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల రోటర్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకి రోటర్ అనేది ఈ విధంగా లభిస్తుంది. వెయిట్లెస్ ఉంది అంటే ఇందులో బ్యాటరీ అనేది లేదు. తర్వాత ఇంకా బాక్స్ లో ఏముందనేది చూద్దాం. సో బాక్స్ లో మనం చూసినట్టయితే కొంత జియో 5 కి సంబంధించి వారంటీ గైడ్, అలాగే 4G వాయిస్ కాల్స్ కి సంబంధించిన ఒక బుక్లెట్. చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక బ్యాటరీ అనేది ఉంది. ఈ బ్యాటరీని మనం ఇందులో ఇన్సెర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే ఇక్కడ ఒక నార్మల్ ఛార్జర్ ఒకటి ఉంది, మైక్రో USB కేబుల్ ఒకటి ఉందన్నమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో అంతే, ఇంకా బాక్స్ లో మనకి ఏమి లేవు. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి లోపల సిమ్ కార్డు అలాగే బ్యాటరీని ఇన్సెర్ట్ చేద్దాం. సో లోపల మనం చూసినట్టయితే ఇక్కడ మనకి SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది, అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చారు. సో ఈ సిమ్ కార్డ్స్ పెట్టుకునే స్లాట్ లో మనం సిమ్ కార్డ్ పెడదాం. ఈ SD కార్డ్ పెట్టే ప్లేస్ లో మనం 32 GB వరకు SD కార్డ్ అనేది సో పెట్టుకొని తర్వాత మనం jio5.local.html అని చెప్పి మనం బ్రౌజర్ లో సెర్చ్ చేసినట్టయితే మనకి ఈ SD కార్డు తాలూకా లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే 192.168.15.1 అని చెప్పి మనం క్లిక్ చేసినట్టయితే మనకి అప్పుడు కూడా మనకు అక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది. ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఆన్ బటన్ ఇచ్చారు. ఈ సైట్ చూసినట్టయితే మనకి WPS బటన్ అనేది ఇక్కడ మనకు ఒకటి లభిస్తుంది. USB పోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకంతే, ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. సో ఆన్ చేసినట్టయితే ఇక్కడ మనకి సిగ్నల్ ఇండికేషన్స్ కనబడుతున్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి రెడ్ లో ఉందంటే మనకి అసలు సిగ్నల్ లేదని, అదే బ్లూ లో ఉందంటే లైట్ గా సిగ్నల్ ఉందని, గ్రీన్ లో ఉంటే ఫుల్ సిగ్నల్ ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ లో కనిపిస్తుంది అంటే ఫుల్ సిగ్నల్ ఉందని. ఇక్కడ చూస్తే మనకి సో బ్యాటరీ అనేది లో లో ఉందని ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేషన్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రోటర్ని నా మొబైల్ కనెక్ట్ చేసి చూస్తాను. సో వైఫై కనెక్ట్ చేసేటప్పుడు మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి మన బాక్స్ మీద ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కనెక్టింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి మై జియో యాప్ని, జియో 4G కాల్ని, ఈ రెండు యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం మై జియో యాప్లోకి వెళ్ళి రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే మన మొబైల్లో విజెట్స్ కనబడతాయి. సో విజెట్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా మేనేజ్ డివైస్ అని చెప్పేసి జియో ఇది కనబడుతుంది. ఇది తీసుకొని మనం ఇలాగ స్క్రీన్ మీద ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్, అలాగే వైఫై కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్, యూజర్స్ ఎంతమంది అయితే ఈ జియో హాట్స్పాట్ కనెక్ట్ అయి ఉన్నారో, వాళ్ళు ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారు అనేది మొత్తం అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ నుంచి మనం మన హాట్స్పాట్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. అదే కనుక మనం జియో 4G కాల్ యాప్ ని వేసుకున్నట్టయితే మన మొబైల్ ఆండ్రాయిడ్ అయితే సరిపోతుంది. అది 2G 3G 4G అనవసరం. ఇందులో ఉన్న సిమ్ ని మనం కాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు జియో 5 2 999 ఆఫర్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేసి షేర్ చేయగలరు, అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.